Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టి పుట్టాల్సిందే. కాల మహిమ కాకుంటే దీన్నేమనాలి? భిన్న ధృవాలు ఒకే అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నించడమా? చారిత్రక వైరుధ్యాల్ని వదిలేసి కలిసి పనిచేయడాన్ని తెలుగు ప్రజలు ఎప్పుడైనా కలగన్నారా? ఇలాంటి అరుదైన దృశ్యం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. మీరు గమనించారో లేదో, ఏపీలో జరుగుతున్న తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకుంది. అందరి చూపు అభ్యర్థులపైన, వారి గెలుపుపైన ఫోకస్ అయి ఉంది. కానీ రాజకీయాల్లో మాత్రమే సాధ్యమయ్యే పరిణామం ఒకటి అక్కడ నిశ్శబ్దంగా చోటు చేసుకుంది. తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేనలో కలిసి పనిచేయాలని భావించడం, బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపితే జనసేన వారికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించడం తెలిసిందే. అయితే బీజేపీ తరఫున పనిచేస్తున్న ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, జనసేనలో కీలక భూమిక పోషిస్తున్న నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్లు ఇద్దరూ ఒకే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం అరుదైనదిగా చెప్పాలి. ఇద్దరు తండ్రుల మధ్య నడిచిన రాజకీయ పోరు, వారి కారణంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్ని మరిచిపోలేం. గతాన్ని పరిగణలోనికి తీసుకుంటే నాదెండ్ల మనోహర్తో పనిచేయడానికి పురంధేశ్వరి ససేమేర అనాలి. కానీ అందుకు భిన్నంగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ గెలుపు కోసం మండే ఎండల్లో చెమటలు చిందిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావు కేంద్రంలోని ఇందిరమ్మ సాయంతో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన నాదెండ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలుగు ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టారు. ఊహించని ప్రజాస్పందన కారణంగా నెల తిరిగేసరికి నాదెండ్ల ప్రభుత్వం కూలిపోగా ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఇద్దరు నేతల సంతానం ఇప్పుడు ఒకే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం కాల వైచిత్రిగాక మరేంటి.